Sir, Ramasagaru, I have a doubt. Doubt? Yes. Doubt for you? Yes, sir. Tappu naina. ఈ ఆఫీసులో నాకు తప్ప ఎవరికి డౌట్లు రాకూడదు. వస్తే అది నేరం బాబు. నిజమేనండి, కానీ ఇది ఫ్యాక్టరీ మునిగిపోయే వ్యవహారం. వాట్ ఇస్ దిస్? ఇదేమిటి? ఈ పుస్తకంలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బా అంటే 50 లక్షల రూపాయలు బట్టాడ చేసినట్టు రాసిందా? ఈ పుస్తకంలో ఆ 50 లక్షలు క్లాత్ ఎంపోరియంకి ఇతర షాపులకి 3 రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టు రాసింది. ఏది కరెక్ట్? మూసే 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 మూసే. గుట్టు బయట పడితే గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు పోతాయి. అలాగా జరుగుతున్న మోసాన్ని ఇప్పుడే బసప్ గారికి చెప్పాను. ఇది చూడండి సార్. ఏం జరిగింది? మన ఆఫీస్ లో దొంగ లెక్కలు రాస్తున్నారు సార్. ఏం రాశారు? రైతులకు ఇవ్వాల్సిన డబ్బంతా వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చి ఇందులో దొంగ లెక్కలు రాశారు సార్. అయ్యా, ఈ విషయంలో నాకు ఎప్పుడు డౌట్ రాలేదండి. నార్మల్, వెంటనే ఎంక్వైర్ చేయించు. ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకుని 24 గంటల్లోగా వివరాలు నా టేబుల్ మీద ఉండాలి. చాలా సీరియస్ గా ఉంది. బహుశా అతను బతకపోవచ్చు, బతికిన కోమా నుంచి బయటపడకపోవచ్చు. బతకలేమోనని నాకు డౌట్ గా ఉందండి. రామస్వామి, పనికి మాలిన డౌట్లతో అమ్మాయి గుండెల్లో అవుట్లు బెల్చకు. చూడమ్మా, ఆ లారీ డ్రైవర్ నేను అరెస్ట్ చేయించాను. నేను టీ తాగుతుండగా ఎవరో నా లారీ తీసుకెళ్లి గుద్దేశాడు అని చెప్పుకుంటున్నాడు. అయినా సరే వాడిని విడిచి పెట్టను. ధైర్యంగా ఉంది. పిల్లలు కూడా లేరట పాపం, చిన్న వయసు. అదేమన్న మాటలే, విధి లిఖితం. చూడు, ఈ అభాగ్యురాలి పేరు మీద 5000 రూపాయలకి చెక్ రాసి నా టేబుల్ మీద ఉంచు. అలాగే వెళ్ళొస్తానమ్మా, ధైర్యంగా ఉ. మాట్లాడలేని స్థితి. బోస్ బాబంటే మీరేనా? అవును. మా ఎస్ఐ గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారండి. ఎస్ఐ ఏం చెప్పకుండా ఆడకుండా రమ్మంటావయ్యా? లారీ యాక్సిడెంట్ లో అతను గాయపడి హాస్పిటల్లో ఉన్నాండి. అతను మీ బోసబాబుని తీసుకురమ్మని కలవరిస్తున్నాండి. అతని పేరు శేఖర్ అండి. షుగర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాండి. కాగితాల మీద ఆడ సంతకాలు పట్టమాక. నేనే బోసబాబు, నాతో ఏదో మాట్లాడాలన్నా. నిజానికి మీరెవరు నాకు తెలియదు, కానీ ఒకరోజు ఫ్యాక్టరీలో మీరు బసొప్పును ఎదిరిస్తుండగా మిమ్మల్ని చూశాను. నా మనసులో మాట మీకు చెబితే న్యాయం జరుగుతుందని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చెప్పండి. బసొప్ప దొంగ లెక్కలు రాయించి రైతులకు రావాల్సిన 50 లక్షలు కాజేశాడు. ఏమి తని తెలుసుకున్నందుకే నన్ను లారీతో తొక్కించాడు. కేసు పెట్టిన నిలవదు, అందుకే మీకు చెప్తున్నాను. రైతులకు న్యాయం చేకూర్చండి. బసొప్పను నేరస్తుడుగా నిరూపించండి. నిరూపించండి. రామస్వామి, రామస్వామి, దొంగ లెక్కల పుస్తకాలన్నీ దాచేశావా? దాచేశాను. ఏమైనా డౌట్ ఉందా? చిన్న డౌట్. డౌట్ లేదండి. శేఖర్ గారు స్పోహలోకి వచ్చాట, ఏం బయట పెడతాడు ఏమో. ఆ సంగతి తెలిసే మా తమ్ముడు రాజు గారిని ఆసుపత్రి దగ్గర కాపలా పెట్టానండి. ఏం భయం లేదు. ఏమైందిరా? ఏమిటి? ఆ శేఖర్ గారు మన మార్కెట్ లో గొడవ చేసిన బోసు గారిని పిలిపించి ఆడికి ఏదో చెప్పి చచ్చిపోయాడు సార్. రాత్రి ఆ బోసు గారు ఎక్కడున్నా సరే. ఏం బసవప్ప, దైవనామస్మరణ లాగా ఈ మధ్య నిత్యం నానామస్మరణ ఎక్కువైనట్లుంది నీకు. బోసు, ఒంట్లో ఉడుకురొట్టం ఉంది కదా అని ఉత్సాహంతో ఉరకలు వేస్తే ఊపిరిపోయే ప్రమాదం జాగ్రత్త. ఎంతమందిని చంపుతావు? నేనెవరిని చంపలేదు. కొన్ని చంపించావా? చంపించను లేదు. ఇప్పుడే చంపుకున్నావు నీ అంతరాత్మని. బసవప్ప,
మనిషి డబ్బు సంపాదించవచ్చు, అధికారం సంపాదించవచ్చు, ఐశ్వర్యం సంపాదించవచ్చు, కానీ ఆ సంపాదనకు ఉపయోగించవలసింది తన స్వేదాన్ని కాని ఎదుటివాడి శవాన్ని కాదు. ఏ రైతుల మూలంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని మీ ఫ్యాక్టరీ నీకు తెచ్చి పెడుతుందో ఆ రైతులకే నువ్వు ద్రోహం చేస్తున్నావు. రైతులకు ఇవ్వవలసిన డబ్బును వడ్డీకి తిప్పుతూ దొంగ లెక్కలు రాస్తున్నావు. వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వవలసిన 50 లక్షల రూపాయల బట్వాడా జరిగిపోవాలి, లేకపోతే మార్కెట్ లాగే నువ్వు నీ ఫ్యాక్టరీ కూడా మూసుకోవాల్సి వస్తుంది. శోకనద్రి, ఆ కొండగాని పిలిచి వీణ్ణి కూడా లారీ చక్రాలకి బలేసేయమని చెప్పు. ఆడు చేయడండి. ఎందుకని? ఆడు కూతురు బోసుగాడు లవ్ ఆడుకుంటున్నారంట, పెళ్లి కూడా చేసుకోవచ్చు అంట. అయ్యా, ఈ గడుగ్గాయ కొండగా అల్లుడు అయితే ఈ లెక్కలు దేవుడు గానే తమ గత జీవితం తాలూకు కూడుకలు తీసివేతలు అల్లుడికి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫ్యాక్టరీతో పాటు తమ లైఫ్ కూడా మూత పడిపోతుందని డౌట్ అండి. అబ్బా రామస్వామి, నీ డౌట్లతో నా గుండెలో అవుట్లు బెల్చగా చేతనైతే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు. అయ్యా, ఆ కొండగాడు కూతురు మన మనుషుల్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసామనుకోండి, అప్పుడు ఆ కొండగాడు మన వైపు స్ట్రాంగ్ గా పడి ఉంటాడు, ఈ బోసుగాడు విరహగీతాలు పడుకుని వీక్ అయిపోతాడు. బాబు గారు, నా తమ్ముడు ఎప్పటి నుంచో కొండగాడి కూతురు చేసుకోవాలని ముచ్చటపడుతున్నాడు, వీడికి ఇచ్చి చేయండి. శభాష్, అందం తక్కువైన అవసరానికి బాగా ఉపయోగపడుతున్నావురా. నేను చెప్తూనే ఉన్నాను, బ్రేక్లు లేవని నా మాట వినిపించుకోలేదు. ఒళ్ళు పట్టు అప్పమ్మగా ఉందమ్మా, వత్తు ఇంకా వత్తు గుమ్ముగా ఉందమ్మా, ప్రాణం గాలిలో తేలిపోతోంది, ప్రాణం గాలిలో తేలిపోతోంది. సిక్కుగా ఉందమ్మా, ఆగు కాస్త ఆగు, అలరొద్దాయమ్మా, చేసుకో పుణ్యం నీదమ్మా, చేయి తగిలితే ఫలితం నాదమ్మా, తాకిత గాజుల చేయి గాయం కూడా హాయి, ఎడలో చల్లగరాయి బలపుల లేఖలు వేయి, పర్వం అందుకే గోల చేస్తుంది. ఉండు అప్ప ఉండు, సిగ్గుగా ఉందమ్మా, పట్టు ఒళ్ళు పట్టు అప్పా కమ్మగా ఉందమ్మా. పోతే మొదటికి మోసం రాదా, పర్వానికి
చేసే పెదవుల్ని మూసేయకు, ఎప్పుడు కాదని ప్రాణాలు తీసేయకు. నెత్తికి దప్పికి తప్పులు ఒప్పులు లేనే లేవమ్మా, తప్పులు పట్టక తిప్పలు పెట్టక దగ్గర కావమ్మా. ఒళ్ళు పట్టు అబ్బా కమ్మగా ఉందమ్మా. ఆగు కాస్త ఆగు, అల్లరద్దోయమ్మా. ప్రాణం గాలిలో తేలిపోతుంది హా.